మధు ఎక్కడ? టూర్ వెళ్ళింది కదరా. ఎన్నిసార్లు చెప్పాను నన్ను అడగకుండా దాన్ని ఎక్కడికి పంపించొద్దని. కాలేజీలో సడన్ గా ప్రోగ్రామ్ పెట్టారా, నువ్వు మానాడు వెళ్ళినప్పుడు వాడితో కబురు చేశాను కదా, ఏరా చెప్పలేదా? మానాడు మర్చిపోయా. ఇప్పుడు అది డాక్టర్ చదివి ఎవరిని ఉద్ధరించాలట? ఎందుకురా కోప్పడతావు, ఈ ఒక్క సంవత్సరం ఆగితే దాని చదువు పూర్తయిపోతుంది కదా. ఏ ఊరు వెళ్ళింది? అరకు. పేషెంట్స్ అందరికి మెడిసిన్స్ కూడా ఇవ్వండి. ఓకే. తబియత్ కేసా హై తుమారా? ఏ నువ్వు ఇలా హిందీలో మాట్లాడితే ఎలా అర్థం అవుతుంది? ఇప్పుడు చూడు నా తెలుగు నోట్లో దివ్వి. స్టూడెంట్స్ మనం ఇంకో 2 అవర్స్ లో హైదరాబాద్ బయలుదేరబోతున్నాం సార్. అప్పుడే మనం లేచిపోతున్నామా? ఏ మధు నీ చున్నీ ఎగిరిపోతుంది. చూడండి ఎంత బాగుందో, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది నాకు. ఆ గోల్ చూడండి, మంచి రొమాంటిక్ మూడ్ లో కూస్తుంది. మనం పూ అని కూసావు అనుకో, దానికి మనం వాయిస్ నచ్చితే అది కూడా రెస్పాన్స్ ఇస్తుంది. నిజమా? కావాలంటే వినండి. మధు నువ్వు అనవే నా వాయిస్ నీకు నచ్చిందా? నేను ముక్కు మొహం తెలియని అమ్మాయిని లవ్ చేయను. నేను చెప్పింది నీకు కాదు, కోకిలకి. ఏ మనుషులు ఎవరు నేను ప్రేమించట్లేదా? ఎవడే వాడు? నువ్వు చెప్పావు చూడు ఆ కోకిల. ఇప్పుడు ఎవడు నీకు కనిపిస్తాడో వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. సరే వదిలేసాయి, నువ్వు ఐ లవ్ యూ చెప్తే పెద్ద డాక్టర్ అవుతావని మనసులో అనుకున్నాను. జరిగేలా లేదు. ఏంటి అలా మాట్లాడతారు? ఏ నువ్వు పెద్ద డాక్టర్ అవ్వకపోవడం తప్ప. ఏ అదన్నది జరుగుద్ది, చెప్పే. అంకుల్ ఐ లవ్ యూ. కనపడ్డ వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్తున్నావు, నీకు వేరే పని లేదా? ఏ మధు ఏమైంది? మళ్ళీ వాడే అంత మీ వల్ల. హే అటు చూడండి. ఏమైంది? డార్లింగ్ ఐ లవ్ యూ. నీ పని చెప్తా, నువ్వు రావే. ఏయ్ నీకు సెన్స్ ఉందా? మేమేదో సరదాగా అంటే ఇంగ్లీష్ తేరైపోవడం. మీరు తప్పకండి, మేమిద్దరే మనిషి మాట్లాడుకోవాలి. ఏంటి తిప్పుతానంటున్నాడు? నువ్వు నోర్వి
సారీ తాతయ్య గారు, నేను సరదాగా అన్నాను. నేను అలాగే అనుకున్నాను, కానీ కొంతమంది అమ్మాయిలకి వెరైటీగా ఉంటదని చెప్పి నాలంటి అంకుల్ చూస్తే పడి చేస్తారని ఫోర్స్ చేసి ఈ తమ్ముడే తీసుకొచ్చాడు. ఏంటి హాయ్, గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్, ఎవరా గొడవ చేస్తుంది? మీరా నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నారు, సిగ్గులేదా? అసలు మీరు ఆరు పిల్లలా, ఆరుకు దెయ్యాలా? వీళ్ళు గొడవ చేసింది కాకుండా పైగా నేను చేశాను డబాయిస్తున్నారు. ఈ సీట్ నాది. చా, ఇన్ని తెచ్చుకున్నావా? లేదు, టీటీకి 200 ఇచ్చుకున్నాను తెలుసా. హలో, కన్ఫర్మ్ టికెట్ అమ్మా. లే, భలే సీట్ అంటే. టికెట్ పేరు పెంటయ్య. యా, ఏజ్ 48. ఏ డౌటా? అంత ఎదవలా కనబడుతున్నానా? ఎదవలా కనబడి ఉంటే 80 అని చెప్పేవాడు. సార్, నిజం సార్, నా ఏజ్ 48. అంతెందుకు సార్? మీ ఏజ్ ఎంత? 50. ఊరుకోండి సార్, ఆడపిల్లల ముందు అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీకు 30-35 మధ్యలో ఉంటుంది. పైగా అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఇంకాసేపు ఉంటే ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ కూడా చెప్పుద్ది. ఏ, నీకు అలవాటేగా? ఊరుకో బాబు, ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఫీలింగ్స్ బయట పెట్టడం ఎందుకు? నా సీటు. నీ సీట్ నీ వెనకాలే ఉంది, చూపిస్తాను పద. బాయ్. చూడండి సార్, నా పేరు పెంటయ్య అంటే నమ్మట్లేదు. నేను నమ్మను. ఎందుకు సార్? పెంటయ్య నా తమ్ముడే, వాడు నా టికెట్ క్యాన్సిల్ చేయమన్నాను, వాడు నీకు అమ్మాడన్నమాట. ఏదవని ఏదవ అనవసరం కెలుకున్నాను. ఏంటి, ఏమైంది? కాజారే, ఏమైంది? మన టికెట్లో డబ్బులు ఉన్న బ్యాగ్ మిస్ అయింది. ఏ, ఆ పెంట ఏదైనా దారి చూపిస్తాడో, వాళ్ళు హెల్ప్పడుతున్నావా? నో. ఏ, నుండవే, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకోరా. వెళ్ళు. రావయ్యా. అంత ఫాస్టా సార్? మాకు ఏదన్నా కొంచెం చూపించండి సార్. సార్, తను పంజాబీ సార్, తెలుగు రాదు సార్. సార్, మా టికెట్లు మిస్ అయ్యాయి సార్, మమ్మల్ని టీటీ నుంచి రక్షించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే, ఓయ్, నీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? అయితే నేనెందుకు చేయాలి? స్టాప్ ఇట్. కాంతమ్మ. కాంతమ్మ, నీ పేరు పెంటయ్య అయినప్పుడు నా పేరు కాంతమ్మ కాకూడదా? ఓహో, అయితే నీ పేరు? పిచ్చమ్మ. నీది? రత్తమ్మ. ఎంకమ్మ. నెక్స్ట్? సత్యమ్మ. పెంటమ్మ. అత్తమ్మ. ఓయ్, పంజాబీ అన్నా? అత్తమ్మ సింగ్. ఓహో. అలమాస్, గో టు ద బాత్రూమ్. బాత్రూమ్? ఎందుకు? చెప్పించేయండి, గో. ఏయ్, ఏంటిది? అందరి బాత్రూమ్ పరిసి గ్రైండర్ రుద్దుతున్నావు. ఎవరు లోపల? జరగండి. ఓ పెంటయ్య, 48 నువ్వా? ఎస్ సార్. ఓకే, క్యారీ ఆన్. చూసారా ఎలా మేనేజ్ చేశానా? ఒకవేళ మేము బయటికి వెళ్ళాక టీటీ మళ్ళీ వస్తే టికెట్లు చూపిస్తాం. ఎన్ని టికెట్లు ఎలా చూపిస్తాం? అవి మిస్ అయిన బ్యాగ్ లో ఉన్నాయి కదా. ఆ బ్యాగ్ ఇదేనేమో చూడండి. పిజ్జా స్పాట్. సార్, నమస్తే సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒకవేళ మెల్లకన్నేమో. సార్, గుడ్ మార్నింగ్ సార్. సారు, సార్ ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్, నా పేరు బన్నీ సార్, నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషనా? గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కదూ, పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్దావా? అంత లేదు నీకు. ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ పెడుతున్నా, ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు, తల్లిదండ్రులే ననాథ. ఎంబీఏలో సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అని చేత మంచి ఉద్యోగం ఇచ్చాను. మనది చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా, చదవంగానే అని నీకు లుక్ ఇస్తాడు. స్టైల్గా ఉన్నావు నవ్వు. ఇప్పుడు అని నిన్ను ఒక్కొచ్చి అడుగుతాడు చూడు. ఆ యదవ ఇంకా బతికే ఉన్నాడా సార్? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు సార్. నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను.
ఆ వెధవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చావండి. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు, ఇచ్చేవాళ్ళు గెట్ అవుట్ సార్. ప్లీజ్ సార్, సార్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తే మధ్యలో ఈడొకడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటయ్యా, ఏంటి న్యూస్? నాకేం తెలియదు సార్. సార్, ఆ మెడికల్ కాలేజ్ రౌడీ గ్యాంగ్ మళ్ళీ వచ్చారు, తాగా అమ్మాయిని నడిపిస్తుంటే అడిగి నన్ను కొట్టారు. అబ్బాబ్బా, రోజు వెళ్తే పెద్ద న్యూస్ సెన్స్ అయిపోయింది సార్. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్, రికమెండేషన్ చూసి ఎలాగో జాబ్ ఇవ్వలేదు, కనీసం నా టాలెంట్ అయినా చూసేవాను సార్. టాలెంటా? టాలెంట్ ఏంటయ్యా? రే ఎడ్యుకేటెడ్ ఫూల్స్, చెవులు మూసుకున్నావేంట? మ్యూజిక్ సార్, బేసికలీ మ్యూజిక్ లేదే మనం ఫైట్ చేయలేం. మ్యూజిక్ తో ఫైట్ ఏంటయ్యా బాబు? చూడండి సార్, ఏంట్రా ఆడపిల్లలు నేర్పిస్తున్నారంట? టాలెంట్ చూపిస్తారని తనులు తిన్నావేంటయ్యా? సార్ చూసుకోలేదు సార్, వాక్మెన్ లో బ్యాటరీ లేవు. మీ దగ్గర ఏమైనా మ్యూజిక్ ఉంటే పెట్టండి సార్. మ్యూజిక్ కావాలా? ప్లీజ్ సార్. అరే మ్యూజిక్ ఆన్. మ్యూజిక్ చెప్పాను కదా సార్, మ్యూజిక్ ఉంటే కుమ్మేస్తానని. వెరీ గుడ్, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. నౌ కండిషన్స్, కండిషన్స్. షాప్ లో ఏ పనైనా చేయాలి, డెలివరీ ఎక్కడైనా ఇవ్వాలి. నీకు ఫుడ్, బెడ్ రోజుకో గుడ్డు ఫ్రీ. పగలు డ్యూటీ చేసుకుని ఈవినింగ్ కాలేజీకి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. అరగంటలో ఆర్డర్ డెలివరీ చేయలేదు, నీ శాలరీ కట్ అయిపోతుంది. ఫైనల్లీ వెల్కమ్ టు హైదరాబాద్. ఐదు నిమిషాల్లో డెలివరీ అవ్వలేదు, నీ మొహం పిజ్జా అయిపోతుంది. డైరెక్టర్ గారు, ఫైట్ స్టార్ట్ అవగానే హీరో బైక్ తీసుకుని సార్, ఆన్ టైం డెలివరీ సార్. సైన్ చేయండి సార్. ఏంటి గర్ల్ ఫ్రెండా? దీనికి అంత లేదు. ఉందా? అమ్మాయి బాగుంది కదయ్యా, దానికంటే పిజ్జాలు బాగుంటాయి, హ్యాపీగా తినండి సార్. హలో సార్, డెలివరీ చేస్తాను సార్. ఓకే సార్. కాంతమ్మది నేనేం చేసుకోను, పరాయి సొమ్ము పావు లాంటిది, ఆడదాని సొమ్ము అనకొండ లాంటిది. ఉంచు. ఏంటి బొమ్మ కొంటున్నావా? బాగుందిగా, తీసుకోవచ్చుగా. హాయ్ గణేష్. కాంతమ్మా, 4,000 రూపాయలా? అమ్మ తొంగ మొహమా, సైలెంట్ ఎరకొట్టి పెట్టేసిందే. ఏ మిస్టర్ సార్, ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఆ అమ్మాయి ఎరకొట్టి పెట్టేసింది సార్. అదంతా నాకు అనవసరం, 4,000 రూపాయలు కట్టు. హలో, కోటికి వెళ్తే 40x4 ఇస్తారు. ఆ పక్కనే ఉన్న బిడ్స్కి వెళ్తే 60x6 ఇస్తారు. మ్యాటర్కి వచ్చి మనీది. ఇది మరీ అన్యాయం సార్, నేను డబ్బులు కట్టను. కడతావా పోలీసులు పిలవంటావా? వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్? సార్ డబ్బులు లేవు సార్. హలో, ఆ బిల్లు నేను కడతాను.
సార్ థ్యాంక్ యూ సార్, సమయానికి భలే కాపాడారు. ఇంతకీ మీరెవరు సార్? నేనయ్యా, ఫైట్ మాస్టర్ జీవిని. అవును, ఇందాక ట్రాఫిక్ లో బైక్ జూమ్ జూమ్ అని భలే నడిపేవే. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేస్తావా సార్? సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా, డూపు. డూపా? అవునయ్యా, మా సినిమాలో మంచి బైక్ ఎపిసోడ్ ఉంది, అది నువ్వు చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను నీకు. లక్ష? అవునయ్యా, నీకు మంచి టాలెంట్ ఉంది, ఉపయోగించుకో. చూడు, ఇది నా కార్డు, వచ్చి షూటింగ్ దగ్గర కనబడు. ఓకే ఓకే. యాక్షన్! కట్ 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 కట్! ఏయ్, నేను ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు, ఇలా రమ్మని చెప్పానా? అది కాదు మాస్టర్, చాలా కష్టంగా ఉంది మాస్టర్. నీకు బాగా బలిసిపోయిందిరా, అది కట్ చేయడానికే ఒక కత్తి లాంటి కుర్రను రమ్మన్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు, నేను చెప్పిన కుర్రాడు ఇతనే. ఓకే. హలో సార్. మనీ, నీకు వచ్చిన చేసి చూపించు. ఓకే సార్. మాస్టర్ ఆ 100,000 రూపాయలు ఇచ్చేస్తారు కదా మాస్టర్? షూటింగ్ అవగానే ఇచ్చేస్తానయ్యా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఏమి లేదయ్యా, ఆ బిల్డింగ్ నుంచి జమ్మని జంప్ చేసి బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి. అర్థం కాలేదు సార్. వెరీ సింపుల్ అయ్యా, ఆ 10th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి జంప్ చేసి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి అంతే. మరి 100,000 ఎవడు తీసుకెళ్తాడు? కిందకి రాగానే నీకు ఇస్తానయ్యా. నేను ఎక్కడ వస్తాను సార్? బైక్ ఒకటే వస్తుంది, నేను పైకి పోతూనే ఉంటాను కదా సార్. ఎవరి ఫానీ? నో సార్, ఐఎమ్ బన్నీ, వెరీ సీరియస్ సార్. జంప్ అని చెప్పిన లైఫ్ కంపు చేయగలను సార్. ఎలా వస్తాను సార్? దీపా, ఒకసారి ఫోన్ ఇవ్వా. థ్యాంక్ యూ. అయ్యా, అమ్మాయి గారు ఫోను. హలో నాన్న, నేను చెప్పమ్మా. క్లాస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇంటికి రావడానికి కాస్త లేట్ అవుతుంది, మీకు చెప్తామని ఫోన్ చేస్తున్నాను నాన్న. ఈ మాత్రం దానికి ఫోన్ ఎందుకురా? సరే అలాగే. ఓకే నాన్న. రే అయ్యా, అమ్మాయికి అదేదో ఎక్స్ట్రా క్లాస్ అట. అయ్యా, అదేంటో కనుక్కోండి. అలాగే అయ్యా. చా, వాడికి అంత సీన్ లేదే. థ్యాంక్స్. ఏంటి, అప్పుడైపోయిందా? ఇంకా బాయ్ ఫ్రెండ్కి చేస్తావేమో అనుకున్నావు? నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకే అంత కోపం? ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామన్. చాలే దీనిక, ఎప్పుడు చదువు చదువు అంటుంది, ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కూడానా? అవునే, నాకు ఈ ప్రేమ పెళ్ళి కంటే నా ఎడ్యుకేషనే ముఖ్యం. అంతేనా? అంతేకాదు, మా డాడీకి అసలే క్యాస్ట్ పిచ్చి, నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారని తెలిసినా చాలు, నా చదువు ఆపి నాకు పెళ్లి చేసేస్తారు. ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. ఓకేనా? ప్లీజ్. హాయ్, ఐఎమ్ శిల్ప ఫ్రమ్ జెమిని టీవీ. ఈనాటి మన ప్రోగ్రామ్ లో యూత్ ఒపీనియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఏంటి విషయం? మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది. అలాగా, అడుగు. మీ పేరు? బనీ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరు లేరు. ఎవరు లేరు అంటే మీరు అనాథా? యా. అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాధేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి? నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్ అంతా నా వాళ్ళే. వావ్. నెక్స్ట్. లవ్ మీ ద మీ ఒపీనియన్. పోనీ, అమ్మాయి అబ్బాయిల ఫ్రెండ్షిప్ పై మీ ఒపీనియన్? మనసులో వేరే ఉద్దేశం పెట్టుకుని పైకి లెట్స్ బి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుడు తిరుగుతారు, అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అసలు నమ్మకూడదండి బాబు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్? ఓ ఎనిమీకి ఇస్తా. ఏ కాంతమ్మా.
ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మాత్రం నేను వదలనే. వస్తే నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్ధాంతరంగా ఆగిపోద్ది. నీకు ఇష్టం లేని వాడితో నీ పెళ్లి జరిగిపోద్ది. నీ మొగుడు రోజు తాగొచ్చి నేను తన్ని తన్ని తన్నిని చూడ మళ్ళీ మళ్ళీ తంతూ ఉంటాడే. నీకు ఒక అయ్యాల అత్త కంపెనీ రాక్షస పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే. ఇదే నా శాపం 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 శాపం. కాంతమ్మ గారు, ఈయనతో మీకు గొడవ ఎందుకండి? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. ఓకే, సో ఫైనల్ గా మీ దృష్టిలో యూత్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అది మాటల్లో చెప్పే విషయం కాదు. మరి రెండు మూడు రోజుల నుంచి డాన్స్ క్లాస్కి వెళ్ళడం కుదరట్లేదే, మనసంతా ఏదోలా ఉంది. అక్క అక్క ఆ క్లాస్ పొద్దున్నే ఏం తినలేదు. రే, అడుకునే బదులు ఏమైనా పని చేసుకుని బతకచ్చు కదా. జాయిన్ అయ్యానక్క, చైల్డ్ లేబర్ తీసేశారు. ఇంత చిన్న రూపాయితో ఇంత పెద్ద గుడి పెళ్ళాలని ఉంటుంది అక్క. అడుకుని అడుకుని బాగా ముదిరిపోయాడు వేధవా, తెలివితేటలు చూపిస్తున్నాడు. ఆకలికి తెలివైనోడు లేనోడు ఏంటే? రారా నీకేమైనా కొని పెడతాను. అబ్బో చాలా ఎక్కువ చేస్తున్నావే, కూర్చో. ఏయ్ బేరో, నిన్ను పీడొకడు పడుకున్నాడు మెలుకున్నాడు తెలుసా? చూద్దాం. ఏంట్రా ఇందాక నుంచి కస్టమర్ పిలుస్తుంటే కోతిరా చూస్తావు? సారీ సార్. వెళ్ళలా. ఏయ్ ఏం కావాలి? రేయ్ గివ్ రెస్పెక్ట్ టు ది కస్టమర్స్. ఏం కావాలి మేడం? కామన్ సెన్స్ లేదా? మెను కార్డ్ పట్రా. బలుప్పు అక్కర్లేదక్క, నేను చెప్తాను. ఓకే, 1 crispy pizza, 10 crisps, 1 chicken hot dog, 1 mushroom pizza with extra cheese and fresh tomato, Mexican green wafla, chicken sandwich, barbecue chicken with red pepper, garlic breadsticks, 2 ginger chicken, 1 chicken burger, 2 chicken rolls and 1 diet coke. Anna! Coke at room temperature. Hey! ఇయన్ని తింటే బిల్లు తడిసి మోపుడవుద్ది. Shut up! After all, you're a bearer. బాబు ఏది ఆర్డర్ చేస్తే అది తీసుకురా, వెళ్ళు. బాబా ముష్టదా. ఆకలేసి అన్న ఐటమ్స్ అడిగాను తప్ప అక్క. నాది తప్పు, నువ్వు తింటూ ఉండు బాబు. నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఓకే. ఏయ్ ఏరియా రా నీది. చుట్టుపక్కల అన్న ఏరియాలో మనమేనా కొట్ట? మరి మీ వాళ్ళందరూ ఏర్రా బిజీగా అడుగుతున్నారన్నా? మరి వాళ్ళందరూ అంత కష్టపడుతుంటే నువ్వు ఒక్కడే తినేస్తే ఎలా రా అన్న? నేను చెప్పేది అర్థమవుతుందా? మేడం, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ బేరర్. ఇది మీ ముష్టి బాబు ఇచ్చిన ఆర్డర్. థాంక్స్ అక్క. నిన్ను నా దగ్గర అంత డబ్బు లేదు. ఏయ్ బిల్లు కట్టు, బోర్డర్ దాటు. సరే సరే, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా. నువ్వు వస్తావా? నేనే వస్తాను, ఆగు. దారిని పోయి వాడిని పట్టుకొని అత్తింటావా ఇత్తింటావా అని అడిగి ఛీ, నాకు బుద్ధి లేదు. ఏయ్ నా బండికేమండి, నీ బండిలో రా. తప్పించుకుని పోదావనా? 4000కే జంప్ అయిపోయిందని నిన్ను 10000కి నమ్ముతానా? లుక్ లేకు, పద పద, టైం అవుతుంది, త్వరగా. అబ్బో అబ్బో అబ్బబ్బో అబ్బో. ఏయ్ ఇలా అయితే నా డబ్బులు తీసుకెళ్తాను, 4 రోజులు పడుతుంది. బండి దిగా. అరే వినేందర్ బండి ఆపు, మన అమ్మాయి గారు ఏమైనా పడిపి చేస్తుందిరా, చూడరా. వెళ్ళి పార్కింగ్ ప్లేస్ లో వెయిట్ చేయి, నేను డబ్బులు తీసుకొస్తాను. మళ్ళీ తిరిగి వస్తావా? రాకపోతే బండి అమ్మేసుకో. ఏ బండి నీది కాదా? రే మామా, టెన్షన్ పడక, పెళ్లి చేయడం కష్టం కానీ పెళ్లి అప్పుడు అంతసేపు ఇందుకీ పెళ్ళి కొడుకు రా. ఎవడో డీసీపీ అరవింద్ అంట. డీసీపీ అరవిందా? వద్దురా, వాడు అసలు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట. ఒరే మామా, నలుగురు కాలేజీ స్టూడెంట్స్ ని కొట్టినంత ఈజీ అనుకుంటున్నావా? ఆ డీసీపీ గన్నని పెన్నా వాడతాడట. అరే మామా సూపర్ ఐడియా రా, ఆ డీసీపీకి ఏడ్స్ ఉందని చెప్దామా? మీ అవుట్డేటెడ్ ఐడియాస్ అన్ని ఆపుతారా? హలో సార్, డీసీపీ అరవిందా సార్? యు ఆర్ స్పీకింగ్. సార్ నా పేరు బన్నీ సార్. సార్ నేను మిమ్మల్ని ఒకసారి పర్సనల్గా కలవాలి సార్.
అరే మామ లోపలికి ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడాలో తెలీదు, కానీ పెళ్ళి మాత్రం ఆపాలి, అదొక్కటే తెలుసు. మావా ఎరా మావా, ఏదైనా తేడా జరిగితే డౌట్ లేదురా, డెడ్ బాడీయే. భయపడకరా, నీకేం జరగదు. నేను చెప్పేది నా గురించి కాదు, నీ గురించి రా యదవా. ఇదంతా నీ వల్లే తెరుత్తుడా. ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, సార్ వస్తారు. సరే. తేడా వస్తే మిస్డ్ కాలి. మార్నింగ్. ఆ ఓల్డ్ సిటీ గ్యాంగ్ ఎక్కడ? నువ్వు సార్ ఫోన్ చేసింది? వాట్ ఫర్? నిన్న మాట్లాడాలని ఫోన్ చేశాను కదా సార్. ఓ బన్నీ. ఎస్ సార్. సిట్ సిట్ సిట్. వాట్స్ ద మ్యాటర్ సార్? అది మధుమతిని పెళ్లి చేసుకోబోయేది. ఎస్ అఫ్ కోర్స్. నేనే. ఏంటి విషయం సార్? అది అది కమ్ ఆన్ మ్యాన్, టైం లేదు సార్. పెళ్ళి, ఈ పెళ్ళి జరగకూడదు సార్. వాట్? ఎందుకు జరగకూడదు? కమాన్ 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 టెల్ మీ టెల్ మీ. నా పెళ్ళి ఆపాలనుకుంటున్నావా? యు వాంట్ టు స్టాప్ మై మ్యారేజ్? నో 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 నో. అసలు ఎందుకు అలాగన్న? వై డిడ్ యు టెల్ మీ దట్? హే వే 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 వే. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? కారణం ఉండాలి కదా, చెప్పు. కారణం ఉండాలి కదా, చెప్పు. యు బ్లడీ చెప్తావా లేదా? నేను మధుమతి ఒకరినొకరు ప్రేమించుకున్నాం సార్. ఏం చేస్తుంటావు నువ్వు? వాట్? పిజ్జా డెలివరీ. పిజ్జా డెలివరీ బాయ్. అమ్మాయి రేంజ్ ఏంటో తెలుసా నీకు? యు నో మై మై స్టేటస్. ఆ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను, మహారాణిలా చూసుకుంటాను. కానీ నువ్వు షట్ షట్. లుక్, నువ్వు ఏమైనా చెప్పు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. చేసుకోండి సార్, మీరే చేసుకోండి సార్. కానీ మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే నా మధుమతి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతా సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతా సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. ఎరా మామ వర్కౌట్ అయిందా? రే ఆ డీసీపీ మన పర్ఫార్మెన్స్ కి ఫ్లాట్ రా. మీరిద్దరు ప్రేమించుకున్నారని డీసీపీకి చెప్పావు, సరే ఆ విషయం అమ్మాయికి చెప్పావా? దానికి ఎందుకు చెప్పాలి? ఒకవేళ డీసీపీ వెళ్ళి అమ్మాయిని అడిగితే అయ్యా బాబోయ్ ఆ డీసీపీ గడ వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మధుమతి థర్డ్ ఇయర్, ఒకసారి పిలుస్తారా? మీరు వుడ్ బి అని చెప్పు. ఓకే సార్. అమీర్పేటలో పెద్ద గొడవ జరుగుతుంది సార్, తొందర రండి సార్. ఆల్రెడీ ఇద్దరు నేసేసారు సార్, అర్జెంట్ సార్. సార్ హూ ఆర్ యు మ్యాన్? అయిపోతుంది. హలో హలో సార్, తొందర రండి సార్. ఐ యామ్ కమింగ్, ఐ యామ్ కమింగ్. అమ్మ
ఎప్పటి నుంచి కాలేజ్కి రాలే. పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు కదే, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మదమ్మా, మిమ్మల్ని కలవటానికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు? మీ ఉడ్బి అన్నారమ్మా. నువ్వు నా ఉడ్బి అని చెప్పావా? చిచి, నీ అలా ఎందుకు చెప్తాను? మరేం చెప్పావు? ఆయనతో మనం జస్ట్ లవర్స్ అని చెప్పాను. వాట్? మన ఇద్దరం లవర్స్ అని చెప్పావా? నీకేమైనా పిచ్చా? సో అరవకు, ఆ డీసీపీ విన్నాడంటే చంపేస్తాడు. అంటే ఆ డీసీపీ కూడా చెప్పావా? డీసీపీ కూడా ఏంటి, అసలు నేను చెప్పిందా ఆ డీసీపీకి? డీసీపీకి? అరే మెంటల్, అలా ఎందుకు చెప్పావు? ఇదిగో, హఠాత్తుగా నేను పెళ్ళి అప్పటానికి ఏం చేయాలో తెలియక మన ఇద్దరం ప్రేమించుకున్నావని చెప్పాను. ఆ డీసీపీ వచ్చి నేను అడిగితే నువ్వు అదే చెప్పు ప్లీజ్. నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాలా? ఇంపాసిబుల్. ఇదిగో, అలా చెప్తేనే నీ పెళ్ళి ఆగుద్ది. నువ్వు అలా చెప్పలేదంటే డీసీపీ నా ప్రాణాలు తీసేస్తాడు. ప్లీజ్ నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం చెప్పను. ప్లీజ్ నువ్వు డీసీపీకి నాకే ఫోన్ చేసి అబద్ధాలు చెప్తారా? ఐ హేట్ దిస్ లయర్స్. నేను తర్వాత ఫోన్ చేస్తాను, ఐ హావ్ సమ్ పర్సనల్ వర్క్. నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావా? నిన్నే ఎప్పటి నుంచి? 5 సంవత్సరాల నుంచి. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా, చదువు పూర్తయ్యాక చేసుకుందామని. మరి ముందే చెప్పించవచ్చు కదా, నా తల తీసేసినట్టయింది. ఎన్ని కళలు కన్నాను తెలుసా? నీకోసం కంచి నుంచి 100 పట్టు చీరలు తెప్పించాను. సార్, కావాలంటే ఆ చీరలు నేనమ్మి పెడతాను సార్. ఈ విషయం మీ నాన్నకు తెలుసా? సార్, ఆయనకు చెప్తే అర్థం చేసుకోరు. మీరైతే జెంటిల్మెన్ కదా అని మీకు చెప్దాం. ఎప్పట్లా చెప్పింది నీ జెంటిల్మెన్ అని? ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. నేను జెంటిల్మెన్ కాదు. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఏం కాంతమ్ గారు, చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్ళి ఆగిపోయిందా? మరి దానికి ఒక థ్యాంక్స్ చెప్పచ్చుగా. ఎందుకు చెప్పాలి? తప్పు నువ్వు చేసావు, సరిదిద్దుకున్నావు. దీనికే ఇంత రియాక్షనా? ఒరిజినల్ గన్ను ఇక్కడ పెట్టాడు తెలుసా, ఎంత బ్రిలియంట్గా ఎస్కేప్ అయ్యాం. జస్ట్ మిస్. హలో సార్, 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 లీవ్ ఇట్ సార్, 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 సార్. ఎవరు? మన డీసీపీ మన ఇద్దరిని గండిపేటకి లంచ్కి రమ్మంటున్నాడు. నేను రాను. మంచిది, అసలే పోలీసు తోడికి అనుమానం ఎక్కువ. నిజం తెలిసిందంటే నీ పెళ్ళి మళ్ళీ ఫిక్స్ అవుద్ది, అప్పుడు నేను మాత్రం రాను. నేను వస్తాను. నేను రాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఐఎమ్ సారీ బన్నీ, నిన్న నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. యాక్చువల్లీ ఐఎమ్ జెంటిల్మెన్. ఈ క్రిమినల్స్ 420 గాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళని చూసి 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 ఇలా అయిపోయాను. ఎనీవే, యు ఆర్ మై 2 బ్యూటిఫుల్ రోజెస్. ఐఎమ్ సారీ. పర్లేదు సార్, మా ప్రేమను అర్థం చేసుకున్నారు, అది చాలు. యునో మధు, బన్నీ క్యారెక్టర్ నీకు పూర్తిగా తెలుసా? నీలాంటి నలుగురుంటే చాలరా, ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలందరి జీవితాలు నాశనం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫస్ట్ టైం మీరిద్దరు ఎలా కలిశారు? ఇఫ్ ఇట్స్ పర్సనల్ దెన్ ఫర్గెట్. అబే, అదేం లేదు సార్, చెప్పాను. టెల్ మీ. ఆ రోజు దీపావళి సార్, ఆర్డర్ చేసిన పిజ్జా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నేను రోడ్డు మీద డల్గా కూర్చుని ఉన్నాను. కిచ్చుకుని ఒక అమ్మాయి వాయిస్ అనిపించింది. అరే, ఈ అమ్మాయి వాయిస్ ఎంత బాగుంది, అమ్మాయి ఎంత బాగుంటుందో తిరిగి చూస్తే చీకట్లో
పిల్లలతో పాటు ఒక అమ్మాయి కారులోంచి దిగింది. దిగి చిచ్చుబుడ్డు వెలిగించింది. ఆ చిచ్చుబుడ్డు వెలుతురులోంచి ఆ అమ్మాయి కాల్లో నడుము మెడకాయి ఫేస్ కొస్తే మధుపతి సినిమాలు చూడరా సార్? నో, ఐ డోంట్ లైక్ మూవీస్. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. అవునా? అలా అయితే గుళ్ళో సీను, స్మోక్ లో సీను, ఎయిర్పోర్ట్ లో సీను, చాలా సీన్లు ఉన్నాయి సార్. నో నీడ్ మ్యాన్, ఎనఫ్. ఒక్క సీన్ తమరెందుకు పెళ్లి చేసుకోనన్నారో నాకు తెలియదు, కానీ అదే ముహూర్తానికి నా కూతురు పెళ్లి చేస్తున్నాను. ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాను. అందులో పెళ్లి జరిగే చోటు టైము ఉంది. ఆ టైంకి మీరు ఆ చుట్టుపక్కలకి రాకూడదు. రే పదండ్రా. సార్ మీరెప్పుడు సార్ వచ్చారు? ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే నేనే వచ్చాను కదా సార్. చూడు, ఏ భలే ఉంది సార్ కాడు. వేణు వెట్స్ మధుమతి, ఈ పెళ్లికి ఏమైనా పిజ్జా సప్లై చేయాలా సార్? సరిగ్గా చూడు, బాగానే ఉందిగా. వేణు వెట్స్ మధుమతి. నీకు తెలీదా? తెలీదు సార్. ఇప్పుడు ఏం చేస్తావు? నేనే చేయగలను సార్, పీసగండి. మీరే చెప్పండి సార్. సరే పద. నీతో మాట్లాడాలి. ఏమైంది సార్? పద చెప్తాను. సార్ మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. యాక్చువల్గా వాడు ప్రాణాలతో ఉండకూడదు. I want him dead. No explanation. I want him dead. 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 D-E-A-D. Dead. 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 I'm sorry. I'm sorry. I'm sorry. My beautiful roses, I'm very sorry. Moodu poyindi. నాకు ఎవరైనా అబద్ధం చెప్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఒకసారి ఇలాగే ఆవేశంలో 5 మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశాను. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీ మామూలే. బనీ, నువ్వేదో చెప్తున్నావు? Let's go. Let's go. Let's go. Let's go. Very good. Let's go. Hey, come on guys. My beautiful roses. ఈ ఫ్లాట్ నాదే. మధుని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉందాం అనుకున్నాను, బట్
ఇక నుండి ఇందులో ఉండాల్సింది మీరు. ఎస్, ఇద్దరు సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. కమాన్ కమాన్ గాయ్స్ కమాన్. ఏంటి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా? యునో మధు, అసలు ఈ పెళ్ళి నేను చేయించింది కాదు, బన్నీ. మధు, బన్నీలోని సిన్సియారిటీ, తపన, తాపత్రయం, నువ్వు ఎక్కడ తనకి దక్కవోనని ఎంత విలవిలలాడిపోయాడో తెలుసా? సార్ సార్ సార్. ఏంటి, థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? అసలు నేనేం చేశానని? చేయాల్సింది ఇంకా ఉంది. ఇంకారా సార్? థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చెయ్యండి. ఓకే, బాయ్. పని సార్, నేను అప్పుడప్పుడు రావచ్చు కదా? సార్ మీ ఇల్లు అనుకోండి. ఓ సారీ, మీ ఇల్లే కదా. You're always welcome, sir. I like you. Bye. Bye, sir. Sorry, Madhu. ఇలా జరుగుదని నాకు తెలీదు. సడన్గా మీ ఫాదర్ రావటం, ఆ డీసీపీ వచ్చి గొడవ చేసి మన ఇద్దరిని ఒకే ఫ్లాట్లో ఉండమంటాం, ఇదంతా జరుగుద్దని నాకు తెలీదు కదా. మధు మధు, చూడు, నువ్వేం కంగారు పడదు. నాకు 5,000 rupees శాలరీ, ఓటీ అయ్యని చేస్తే ఇంకో 2,000 rupees వస్తుంది. మొత్తానికి ఒక 7,000 చిల్లర ఎంత వస్తుంది, అడ్జస్ట్ చేయొచ్చు కదా. ఏ సరిపోదా? అంటే మన ఇద్దరికి నిజంగానే పెళ్ళైందని ఫీల్ అవుతున్నావా? లేకపోతే సంతకం పెట్టాను కదా అని సెటిల్ అయిపోదా అనుకుంటున్నావా? చావనైనా చస్తాను కానీ నీతో ఒక్క నిమిషం కూడా ఉండను. ఏంటో ఫీల్ అయిపోతున్నావు? ఏదో పెద్దంటే పిల్లవు కదా, సడన్ గా ప్రాబ్లమ్స్ లో పడ్డావు, హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు ఏంటి? ఇదిగో నేను చిటికి ఎయ్యక్కర్లేదే అనుకుంటే చాలు, నా వెనకాల వేల మంది అమ్మాయిలు పడతారు. తెలుసు, లిఫ్ట్ లో చూస్తాను. ఎవడే పోకిరి, నీ క్యారెక్టర్ మాత్రం ఏమన్నా తక్కువ? రోడ్లు పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తావే కదా నీ పని, చుంచు మోహన్ దానా. నిధి విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే. ఎరామావా, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నీ సొంత పిల్లలకి చెప్పినట్టు నీ ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పా చూడు, అది టూ మచ్ రామావా. దరిద్రుడా, నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అయిపోయిన పిల్లకి ఆర్కిస్ట్రా ఎందుకు? కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నాకు అర్జెంట్ గా డైవోర్స్ కావాలి. వాట్? నిన్న పెళ్లి చేసుకుని ఈ రోజు డైవోర్సా? నో 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 సార్. సార్ కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు సార్, నా లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, మీ రిజిస్టర్ ఆఫీస్ లో లీగల్ గా సంతకాలు పెట్టారు, ఏమీ చేయలేము. డ్రైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. 1 year ఆగాల? అలాగ్గానే ఇవ్వడం కాదు, అడ్డాకలా విడాకులు. ఇవే రూల్స్ రా బాబు. ఏంట్రా, ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. ఓవరాక్షన్ చేయకు, వెళ్ళే సున్నాడు గారి కూతురు పెళ్లి చేసుకున్నావు, వాడు వచ్చి నన్ను నా షాపును లేపేసేటట్టున్నాడు. 1/2 hour టైం ఇస్తున్నాను, ఇల్లు జాబ్ వదిలేసి వెళ్ళిపో. సార్ ఏం సార్ ఇది? అబ్బో పక్క దప్పుకో. రేయ్, 1 hour వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను. సార్ బ్లడీ ఫూల్స్. చూసావా మామా, టైం బ్యాడ్ అయితే కమెడియన్ కూడా విలన్ అయిపోతాడు. రే, ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలరా? ఎక్కడికంటే ఏంటి, ఇచ్చారు కదా డీసీపీ సూపర్ ఫ్లాట్, సూపర్ ఫిగర్. ఎవరు సూపర్ ఫిగర్? మీరు ఎవరైనా దాన్ని సరిగ్గా చూసారా? చూసే దాని మొహం, దాని కళ్ళు, దాని నోరు, దాని పెదాలు సూపర్ ఫిగర్ అనుకో. అసలే అందం ఉంటే సరిపోద్దా? గుణం ఉండద్దు? ఎప్పుడు చూసినా గయ్యల్లాగా అడుగో. వస్తున్నాడరా? రే మామా, ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పదండి మన ఫ్లాట్కి వెళ్దాం. అరే మా, మీ ఆవిడ మరీ టూ మచ్ రా, నీకోసం వస్తే బయటికి వెళ్ళిపోమంది. అయినా పర్వాలేదు, వీణ్ణి పొర బట్టపుర్రా. నిన్ను బట్టపుర్రందా? అవునరా. నిన్ను బట్టపుర్రందా? అవునరా. మధుమతే, మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పోమన్నా. ఎందుకలా అన్నావు?
మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పోమన్నాను. అది చెప్తాను, నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్స్, నా ప్రాణ మిత్రులు. చెప్తే నేను చెప్పాలి. రేయ్, బయట పోండ్రా, పోండ్రా. ఇందాక చెప్పింది కదా, ఓసారి చెప్తే అర్థం కదా. మాత్రం దానికి 7 అంతస్తులు ఎక్కించాలా? పోండ్రా, పోండే, పోనీయవరా, పోరా. మధు, టీమ్ మంచి పని చేసావు. ఆ యదవులకి సింగిల్ కోటింగ్ ఇస్తే సరిపోదు, అందుకే పైక్ బిల్స్ మరి డబుల్ కోటింగ్ ఇచ్చా. ఆ యదవులకి సిగ్గు సరం మాను మరి అదే అలాంటివే ఉండవు బ్యావర్స్. అవును, ఎందుకు ఏడుస్తున్నావు? రే మిత్రదోహి, నీకు విడాకులు రాకుండా సరం నాశనం అయిపోతావురా. ఇదే నా శాపం. చూసుకోలేదే. నేను చూశాను. మరి చెప్పచ్చుగా నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్ తిను. ఏంటి మాడిపోయిన పెసరట్? కుక్కలు కూడా తిను. అందుకే నీకు పెట్టాను రెండు చికెన్ పిజ్జాలు. ఏంటి ఏమైంది సార్? అక్కడ చూడు, ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా. బాగోలేదు సార్. ఏయ్, ఏంటి ఎక్కడ కూడా వచ్చావు? ఇంట్లో చేస్తుంది కూడా సరిపోలేదా? హలో హలో, స్టాప్ ఇట్. ఆ డీసీపీ రమ్మంటే వచ్చాను. ఏంటి ఎప్పుడు చూసినా డీసీపీ 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 అంటావు? డీసీపీ సార్ అనాలి, ఆయన వల్లే కదా మధు మన లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 ఇయర్స్ సార్. రండి సార్, కూర్చోండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి సార్ ఎంత సడన్గా వచ్చారు? పిజ్జా ఏమైనా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీద ఉన్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు సార్. ఏం సార్ సడన్గా మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ, నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఐ వాంట్ యూ కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం. నువ్వు అక్కడి నుంచి వచ్చే లోపల నా పెద్ద దినం కూడా అయిపోద్ది. ఓకే మై బ్యూటిఫుల్ రోసెస్. Yes. Bye. Okay, sir. Bye-bye. Bye, sir. Madhu, నేను అటే వెళ్తున్నాను. Can I drop you? Sir, పర్లేదు సార్, తను నా బైక్లో డ్రాప్ చేస్తాను. Oh, that. Bye. Jolly romance. Good, good. Thank you, sir. Bye-bye. Bye, sir. ఏంటి ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందావునా? నీ మొహానికి అంత సీన్ లేదే. ఓసీగా వచ్చింది కదా అని ఏసీ కార్లో వెళ్ళిపోదావునా? మూసుకుని బస్ ఎక్కిపోవే పోవే. మధు, కాలిందా? అది పెసర దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే. చల్లడి మీ నాన్న నీ మీద కోపంతో నిన్నేమీ చేయలేక మన టామీని చంపించేశాడమ్మా. చూడండి, ఇదే మన కొంప. పేరుకు పెళ్ళైంది కానీ మనది బ్యాచులర్ లైఫ్. ఇక్కడ వేరే వాళ్ళ వంటలు ఉంటాయి, అవి మనం తినకూడదు. ఒకవేళ తిన్నా ఏ పిల్ల మీద తోసేయాలి. ఇదిగో అది మన బార్డర్, అది మాత్రం దాటకూడదు. ఓకే, నీ పేరు ఏమని పెడదాం? టామీ. ఏయ్ ఏయ్, అది వెళ్ళకూడదు. టామీ, నీకేం కాలేదు కదా. ఈ కుక్క నాది. నీదా? లారీ కింద పడిపోతే నేనే కాపాడి తీసుకొచ్చా. తప్పిపోయిన తగిలేయా? అనవసరంగా ఎక్కువ ఫీల్ అయ్యా. బన్నీ, ఇది నా ప్రాణం. థ్యాంక్స్ బన్నీ, దేవుళ్ళా దీన్ని కాపాడు. Would I, they would I, I'm speaking like a god, I'm suffering.
నువ్వు ఇక్కడున్నావేంటి? అది తర్వాత చెప్తాను గానీ, అమీర్పేట్లో 20 పిజ్జాల ఆర్డర్ ఉంది, నువ్వు ఇంకా డెలివర్ చేయలేదా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి? నేను కాకపోతే నీ బాబు అడుగుతాడా? సార్, మీరా? ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు అంటే ఎలా ఎలా పనిచేసుకో. సారీ సార్. ఏమైందిరా? ఏమైందిరా బన్నీ? నిన్న కాంతమ్మ నన్ను బన్నీ అని పిలిచింది. మొగుడిని పేరు పెట్టి పిలిచిందా? లాగే కూడా పీకాలు కానీ హ్యాపీగా ఫీల్ అవుతుంటరా? నువ్వు చెప్పు బన్నీ. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా కాంతమ్మ నన్ను ఏనాడు మనిషిగా చూడలేదు, కానీ నేను ఒకేసారి ప్రేమగా థ్యాంక్స్ బన్నీ అనేసరికి నాలో నిద్రపోతున్న ప్రేమికుడు లేచి అక్క రా అక్క చేసాడదా? వద్దురా, బన్నీ బిర్యానీ చేయమన్నాడు, బిజీగా ఉన్నాను. మళ్ళా బన్నీ గారే కాదక్క, వాడికి పిజ్జా ఎక్కువ. రే గుండుగా ఇటు రారా కుయ్యా, ఇట్రా. ఎప్పుడు అక్కతోటేనా? నాతో ఆడవా? నీకు చెస్ అంటే ఏంటో తెలుసా? చెస్ తెలుసా? పెట్రా బోర్డు. రే ఓడిపోతే నెత్తి మీద 4 ముట్టుకలు పీకుతా. నువ్వు ఓడిపోతే నాకు ఇష్టం వచ్చిన సార్లు నిన్ను పెట్టియా పెట్టియా అని పిలుస్తా. ఆడు. చెక్కు ఇప్పుడే చేస్తా. నువ్వు ఒప్పుకునేదేంట్రా? నేనే ఒప్పుకోను. ఇది క్యాన్సిల్. ఏయ్ నిన్న ఎవడు ఆడమన్నాడు? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. అది క్యాన్సిల్, మళ్ళీ పెట్టు. ఇది నేను ఆలోచించింది. సారీ మ్యామ్. అయ్యో క్లాస్ ఎక్స్టెండ్ అయితే ఓకే, బట్ మాది ఈరోజు. ఎస్ మ్యామ్. ఏమైంది నీకు? మేడం ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను అడుగుతున్నది నీకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ గురించి కాదు, నీ ఎడ్యుకేషన్ గురించి. నోటీస్ బోర్డ్ చూసావా? నువ్వు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు పాస్ అయ్యావు. పాస్ అవటానికి ఫెయిల్ అవటానికి ఒక్క మార్కే తేడానమ్మా. చూడు, ఒకప్పుడు నువ్వు గోల్డ్ మెడల్ స్టూడెంట్వి, ఇప్పుడు అతి కష్టం మీద పాస్ అయ్యావు. నువ్వు ఏదో విషయంలో బాగా డిస్టర్బ్ అవుతున్నావు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెమిస్టర్. ఎంతో కష్టపడి చదివితే కానీ పాస్ అవటం కష్టం. ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా.